హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్యాట్ కిచెన్. ఈరోజు స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనిని మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 ఎగ్స్ కొట్టుకుని అందులో కొంచెం వైట్ పెప్పర్ మరియు కొంచెం సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ కోసం ఒక కళాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక బాగా బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకుని దాన్ని ఒక 5 to 10 సెకండ్స్ వరకు అసలు కలపకండి. తరువాత చిన్నగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువగా కలపకండి, ఎందుకంటే ఎగ్స్ హార్డ్ అయిపోతాయి. ఈ విధంగా కొంచెం పెద్దగా ఉంటేనే ఫ్రైడ్ రైస్లోకి మనకు రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్నగా చాప్ చేసిన గార్లిక్ని వేసుకుని సాల్ట్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి ఫ్రైడ్ రైస్ అంతా హై ఫ్లేమ్లోనే సాల్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకి రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం బాగా సన్నగా తరిగిన క్యారెట్, కొంచెం బీన్స్ వేసుకుని ఒక నిమిషం పాటు సాల్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు సాల్ట్ చేసుకుందాం. తర్వాత ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసుకుని జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకుందాం. రైస్ కుక్ చేసుకున్నప్పుడు ప్లేట్లో చల్లార పెట్టుకోండి, అప్పుడే మనకి రైస్ పొడిపొడిగా ఉంటుంది. దీన్ని మనం హై ఫ్లేమ్లోనే 1 మినిట్ కలుపుతూ సాల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ లైట్ సోయా సాస్, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసి 1 మినిట్ హై ఫ్లేమ్లో సాల్ట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసి హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు సాల్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. స్పైస్ లెవెల్స్ కూడా బాగా మితంగా ఉండే ఈ ఫ్రైడ్ రైస్ పిల్లలకి బాగా నచ్చుతుంది. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ట్యాట్ కిచెన్. థ్యాంక్ యూ.